సమస్యలు కూడా మన వరకు రావాలని ఏం లేదు కదా మేడం. అంటే ఎక్కడో మూల ఏవేవో జరుగుతూ ఉంటాయి టీవీలో మనం, అంటే నేను రెగ్యులర్గా న్యూస్ చదువుతూ ఉంటాను కాబట్టి నాకు ఎక్కువ సమస్యలు తెలుస్తూ ఉంటాయి గిరిజన తండాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్నవి. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా చూస్తుంది ఏంటంటే గర్భవతులు సరైన హాస్పిటల్ లేక కొన్ని కిలోమీటర్ల దూరం డోలీల్లో మోసుకుంటూ వెళ్ళిన ఘటనలు మీ వరకు వచ్చాయా రాలేదని నాకు తెలియదు. దానికోసం మీరు ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకోబోతున్నారు వాళ్ళకి ఆ కష్టాల నుంచి విముక్తి కల్పించి? ఇప్పుడు మేము గిరిజన తండాలు ఫస్ట్ ఏమో మా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మీరన్నట్టు డోలీలో తీసుకెళ్ళడం, కావడిలో మోసుకొని వెళ్ళడం, కొన్ని కిలోమీటర్లు అనేక ఆటంకాన్ని హాస్పిటల్ చేరుకోలేని పరిస్థితి నుంచి విముక్తి కల్పించడానికి వాళ్ళ రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం, లేకపోతే వాళ్ళకే వైద్య సదుపాయం అందుబాటులోకి తీసుకెళ్లే విధంగా మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక గిరిజన గూడాలు, గిరిజన తండాల నుంచి ఇంటర్మీడియట్ తర్వాత అంటే అందరికీ ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉండాలి. కొంతమంది గిరిజన గూడాల్లో పోయి వైద్యం చేయాలన్నా అక్కడ ఉండి వాళ్ళ అవసరాలు తీర్చాలంటే వెనక ముందు ఆలోచించే పరిస్థితి నుంచి మేము ఎట్లా గట్టెక్కియాలి, ఎట్లా గట్టెక్కాలని ఆలోచించినప్పుడు ఆ ప్రాంతం నుంచి ఆ ఊరు నుంచే చదువుకొని ఎక్కడెక్కడో మంచి విద్య కోసమో మంచి ఉపాధి కోసమో బయటకు వచ్చే వాళ్ళందరినీ మేము ట్రైన్ చేసి సుమారు 300 మంది ఆడపిల్లల్ని ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వాళ్ళు బైపీసీ చేసి ఉంటే చాలు, వాళ్లకు నేరుగా మేమే ఉస్మానియాలో గాంధీ హాస్పిటల్లో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్లకు నర్సింగ్ కోర్స్ ఇస్తున్నాం. 3 ఇయర్స్ ఒక ఇంటిగ్రేటెడ్ నర్స్ కోర్స్ ఇచ్చి వాళ్ళ ఖర్చు లేకుండా వాళ్ళే అడ్మిషన్ కోసం ఏ ఎంట్రన్స్ టెస్ట్ రాయకుండా మేమే డైరెక్ట్గా వాళ్ళను పికప్ చేసి వాళ్లకు ఈ ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో వాళ్లకు ట్రైనింగ్, నర్స్ ట్రైనింగ్ ఇప్పించి ఆ ప్రాంతాల్లో వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చి ఆ ప్రాంత ప్రజలకు వాళ్లే సర్వీస్ చేసే విధంగా ఒక కొత్త ప్రణాళిక రూపొందించుకొని ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఈ బడ్జెట్లో కూడా మేము ఎక్కడ అట్టడుగునా ఇంకా రీచ్ కాని 108 కూడా రీచ్ కాలేని గూడాలు, ఆవాసాలు ఎక్కడుంటే వాటిని గుర్తించి వాటికి ఫస్ట్ ఫేజ్లో మేము రోడ్స్ కూడా ఇవ్వాలి, వాళ్ళ కనెక్టివిటీ ఇవ్వాలి అనేది మా ప్రధానమైన లక్ష్యం. అలాగే ఇప్పటికీ అస్సలు కరెంటు లేని 84 గ్రామాలని కూడా మేము, తండాలని కూడా, ఆవాసాలని కూడా మేము గుర్తించాం. అలాగే 3 ఫేజ్ రైతు లేదనా అక్కడ వాళ్లకు పోడు చేసుకున్న వ్యవసాయం చేసుకోవాలనుకున్న పోడు భూముల్లో కావచ్చు, లేకపోతే వాళ్లకు సొంతంగా ఉన్న వ్యవసాయ భూమిలో 3 ఫేజ్ కరెంటు కూడా లేని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలని మేము గుర్తించి సుమారు 250 కోట్ల రూపాయలతోని ఒక ప్రణాళిక రూపొందించుకొని ఈ బడ్జెట్లోనే ఎక్కడైతే అంటే చాలా ప్రాంతాల్లో మరి అటవీ అనుమతులు, ఫారెస్ట్ అనుమతులు అవసరం ఉంటాయి, ఈ 3 ఫేజ్ కరెంటు పోల్స్ వేసుకోవటానికి అనేక ఇబ్బందులు, ఈ రోడ్స్ వేసుకోవటానికి కూడా వాళ్ళ ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం మా ట్రైబల్ వెల్ఫేర్ శాఖ నుంచి ఒక అధికారిని పెట్టి, లైజనింగ్ అధికారిని పెట్టి ఆ ఉన్న సమస్యలు, ఫారెస్ట్ సమస్యలు పరిష్కరిస్తూ ఆ రోడ్లు వేసుకునే వెసులుబాటు కల్పించమని, అలాగే ఈ కరెంటు 3 ఫేజ్ అందరికీ రావడానికి వెసులుబాటు కల్పించమని చెప్పి ఎక్కడ ఇబ్బంది లేని ఆవాసాలకు సుమారు 140 కోట్లతోని ఈ బడ్జెట్లోనే మేము వాళ్ళకు అనుమతులు ఇస్తున్నాం, శాంక్షన్స్ కూడా ఇస్తున్నాం.